హలో ఫ్రెండ్స్, నేను రాజుబీర్రం. వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం నుంచి వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ అభిమానుల వరకు పవన్ కళ్యాణ్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఏ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఎక్కడైనా పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆ యూట్యూబ్ వీడియో కింద పవన్ కళ్యాణ్ని తిట్టడం భయంకరంగా తిడుతూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళ ఎజెండా, అందరి ఎజెండా ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నేను ఈ వ్యతిరేక ఓట్లు చీల్చను, దీనికోసం నేను ఇతర పార్టీలను కలుపుకొని వెళ్తానని చెప్పాడో ఆ రోజు నుంచి ఇది స్టార్ట్ అయింది. మొన్నటిదాకా పిల్లలు వగేరా వగేరా లొల్లీలు ఉండే, ఇది అయిపోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు మొగొడువైతే, నువ్వు దమ్ముంటే నువ్వు సింగిల్గా వచ్చి పోటీ చేయి. పవన్ కళ్యాణ్కు విలువలేవు, విలువలున్నోడైతే సింగిల్గా పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్కు రాజకీయ పరిజ్ఞానం లేదు, ఉన్నోడైతే సింగిల్గా పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్కు దమ్ము ధైర్యం లేదు, ఉంటే సింగిల్గా పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, లేకపోతే సింగిల్గా పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశంని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, లే అందుకే తెలుగుదేశంతో పొత్తు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నాడు, అందుకే తెలుగుదేశంతో పొత్తు. ఇవే కామెంట్లు, ఎక్కడ చూడు ఇవే కామెంట్లు. ఇది ఒక రకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళు. 151 ఎమ్మెల్యేలు ఉన్న వీళ్ళకి ఎందుకు ఇంత భయం? అసలు వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి పవన్ కళ్యాణ్ పలానవాడితో పొత్తు పెట్టుకో పెట్టుకోవద్దని చెప్పడానికి? ఇక్కడ రాజ్యాంగంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. అదేమన్నా చట్ట వ్యతిరేకం కాదు, న్యాయ వ్యతిరేకం కాదు, అదేమన్నా ఒక దగులుబాజీ పని కాదు, అది వ్యతిరేకం అంటే మన సమాజానికి వ్యతిరేకంగా చేసే పనే కానే కాదు. అయితే నువ్వు మొగోడివైతే సింహం అయితే సింగిల్గా రావా, మా జగన్మోహన్ రెడ్డి సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు. ఓకే, మరి మీ జగన్మోహన్ రెడ్డి సింహమే, వాళ్ళ నాన్న పెద్ద సింహం, మరి వాళ్ళ నాన్న ఎందుకు 2004 ఎలక్షన్లో ఆయన టీఆర్ఎస్ పార్టీ అలాగే వామపక్షాలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? సింహమే కదా, అప్పుడు ఎందుకు సింగిల్గా రాలేదు? అంటే మీరు చేస్తే నీతి, ఇతరులు చేస్తే భూత, మీరు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? ఇదే ఇవాళ జన సైనికులు అడుగుతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళకేంటి, వీళ్ళ సమస్య ఏంటి? ఎవరైనా ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు, మీకు ఎందుకు, మీకు భయమేంది? మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన ఉంది. ఆయన అదే చెప్తున్నాడు, నేను ముఖ్యమంత్రి అవుతాను, మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అన్నప్పుడు అక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీకేంటాయా సమస్య? పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం, ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారు. మీరు పెట్టుకోండి ఎవరితోనైనా, మీరు కాంగ్రెస్తో పెట్టుకోండి, బీజేపీతో పెట్టుకోండి, మీకు వీలైతే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోండి, మీ ఇష్టం అది. మీరెవరు అడగడానికి? అంటే వీళ్ళ భయం స్టార్ట్ అయింది. 2014 రిపీట్ అవుతుంది, ఖచ్చితంగా అదే జరుగుతుంది. అందుకే వాళ్ళ భయం. ఇవాళ జనసేనను, తెలుగుదేశం పార్టీని విడగొట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ విలువలు లేవని. ఇంకా మీరే చెప్పాలి విలువల గురించి. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలే చెప్పాలి విలువల గురించి. అబ్బా మీరే మాట్లాడాలి బాస్, మీరు మాట్లాడితేనే వినాలి విలువలు. మీ విలువలు ఏంటో ప్రపంచానికి తెలియదా? ఇవాళ పవన్ కళ్యాణ్ తన సొంత కష్టార్జితమైన డబ్బుతో 5 కోట్ల రూపాయలని కౌలు రైతులు, వాళ్ళ కుటుంబాలకు, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ పంచుకుంటూ పోతున్నాడు. మరి మీరు ఓదార్పు యాత్ర అని చెప్పేసి ఒక జీడిపాకం సీరియల్, నాకు తెలిసి ఋతురాగాల సీరియల్ తర్వాత అంత పెద్దగా సీరియల్గా సాగింది మీ ఓదార్పు యాత్రనే, మీ పాదయాత్రనే. ఋతురాగాల సీరియల్ అనే ఎక్కడొక చోట బ్రేక్ పడింది అప్పట్లో. మీకు ఆ బ్రేక్ లేకుండా 3.5 సంవత్సరాలు ఎవరైనా ఓదార్పు యాత్రలు చేస్తారా? ఏం చేశారు ఆ ఓదార్పు యాత్రలలో? తల మీద చేతులు పెట్టడాలి, ముద్దులు పెట్టడాలి, అంతకన్నా మీరు ఏం చేశారండి? జనాలకి ఏమైనా ఒక 10 రూపాయలు ఇచ్చారా? అంటే ఆ ఓదార్పు యాత్ర ఉద్దేశం ఏంటిది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళు గుండె బగిలో లేకుంటే చనిపోయారని అక్కడ వాళ్ళు ఏ రకంగా చచ్చిపోయినా కూడా దాన్ని ఒక ఓదార్పు యాత్ర కింద చేశారు. ఏదో ఆయన గుండె ఆరోగ్యం బాగాలేక చచ్చిపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయారని ఆయన ఆయన ఖాతాలో వేసేసి ఆయన దగ్గరికి వెళ్ళడం, వెళ్ళి నెత్తి మీద చేతి పెట్టడం, గజవలు పట్టుకోవడం, నెత్తి మీద నిమరడం, ఆయనతో బయటకు రావడం, వాళ్ళు ఏదో నీళ్ళు ఇవ్వడం, తాగడం, వాళ్ళ ఇంట్లో సద్యాన్నం తినడం, రావడం. కనీసం వాళ్ళ ఇంట్లో తిన్న టిఫిన్కైనా ఒక 10 రూపాయలు చేతిలో పెట్టారా? ఏది లేదు. పవన్ కళ్యాణ్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు, పోయి 1 లక్ష రూపాయలు ఏమైనా ఇచ్చారా? మొన్నెవరో చెప్తున్నారు 1970 నుంచి వెళ్ళి 2019 వరకు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులందరూ కలిసి 3 లక్షల కోట్ల అప్పులు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే 3 లక్షల 60 కోట్ల అప్పులు చేశారట. ఆయన అమరావతి జైలుకు సంబంధించి శ్రీనివాస్ గారు చెప్తున్నారు,
అరే అండ్ సారీ శ్రీనివాస్ గారు బాలకోటయ్య గారు చెప్తున్నారు. అంటే చూడండి, ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే 300,000 కోట్ల అప్పులు అయితే మీరు ఒక్కరే 360 కోట్ల అప్పులు చేశారంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఇవాళ జనాలు అర్థం చేసుకుంటున్నారు. ఈసారి కష్టమే. అందుకే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయాలి. ఇక కామెంట్లు పెడుతుంటారు ఈ వైసీపీకి సంబంధించిన ఫాలోవర్స్ అయితే, అసలు మీరు ఇంత నెగిటివ్ ఎనర్జీతో ఎలా పుట్టారా అనిపిస్తుంటుంది నాకైతే. నాకైతే అలాగే అనిపిస్తుంటుంది. గలీజ్ గలీజ్గా కామెంట్లు పెడుతుంటారు. వీళ్ళే మాట్లాడాలి విలువల గురించి. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ, పవన్ కళ్యాణ్కు ఉన్న విలువలు తెలుగు రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు ఎంతమందికి ఉందో నాకు చూపెట్టండి. విలువలంటే పెళ్లిళ్ళు చేసుకోవడం కాదురా బాబు, కర్మగాలి అనే జీవితంలో ఎందుకో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో జరిగిపోయాయి. ఏ మీ ఇళ్ళ పెళ్ళిళ్ళు కాలేదా? 3-4 పెళ్ళిళ్ళు జరిగిన లేరా? ఎందుకో జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ ప్రజల దగ్గర ఏం లాక్కోలేదు, జనాల మీద పడి పీక్కోలేదు, జనాల సొమ్ము దోచుకోలేదు, కోట్ల రూపాయల సొమ్ము దంచుకొని జైలు పాలు కాలేదు. ఒక్కటంటే ఒక్కటి పవన్ కళ్యాణ్ మీద అవినీతి మచ్చ ఉందో ప్రూవ్ చేయండి. అది చేత కాదు కానీ పవన్ కళ్యాణ్ విలువల గురించి మీరే మాట్లాడాలి, మేమే వినాలని చెప్పి ఇలా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తా ఉంటే నాకు అనిపించింది అదే నిజమే కదా. పవన్ కళ్యాణ్ని యూట్యూబ్లో ఇంతగానో మీరు తిట్టాల్సిన అవసరం ఏముంది? పైగా పవన్ కళ్యాణ్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాడు, కాంగ్రెస్తో పెట్టుకుంటాడు, తెలుగు ఆయన ఇష్టం, ఆయన గెలవాలని చెప్పేసి ఏదైనా స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటాడు, తప్పేలేదు దాంట్లో. మీరు కూడా ప్లాన్ చేసుకోండి.